తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు సూచన మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా కళ్యాణ దుర్గం రూరల్ కామక్కపల్లి, కళ్యాణ దుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డ్ గారీబ్ నగర్, కుందిర్పి మండలం, బసపురం, సెట్టూరు మండలం, అనుంపల్లిలో తీవ్ర నిరసనలతో బాధుడు ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే ముఖ్యమంత్రి వెంటనే సెకండ్ లెవెన్ దిగిపోవాలి. ముసలాళ్ళకి ముప్పోళ్ళకి పేర్లకు ముద్దులు పెట్టి కాని ఎవరికి కన్నా న్యాయం చేయలేదు. విద్యుత్ కోతలు తగ్గాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సరిగా రావాలంటే బిల్లులు పెంచాడు, నూనె రేట్లు పెంచాడు, పెట్రోల్ రేట్లు పెంచాడు, గ్యాస్ రేట్లు పెంచాడు, కూరగాయల రేట్లు పెంచాడు, నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి పెంచాడు. ఆ రోజు మనము అబద్ధాలు చెప్పిన దానికి ఫ్యాన్ బటన్ మీద ఏళ్ళు పెట్టి ఫ్యాన్ కు పోలింగ్ బూత్ లో ఓటేసినందుకు ఈ రోజు మన ఇంట్లో ఫ్యాన్ బటన్ మీద చేయి పెట్టేకి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. 100 రూపాయలు ఉన్నటువంటి కరెంటు బిల్లు 500 రూపాయలు అయింది, 70 రూపాయలు ఉన్నటువంటి నూనె 200 అయింది, 70 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ 100 రూపాయలు దాటింది, 80 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 110 రూపాయలు అయింది, 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ 1100 రూపాయలు అయింది. కొనేకి లేదు, తినేకి లేకుండా నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి, పెంచుకుంటూ పోతానన్నాడు. అంటే మన మీద వేసేటటువంటి పన్నులు పెంచుకుంటూ పోతున్నాడు. చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ మోసం రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్నేమో నా ఇంటికి కూడా పీకలేరు అని చెప్పి మీటింగ్ లో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా ఇది? మనం ఓటేసినటువంటి ముఖ్యమంత్రి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాగా మాట్లాడేవాడు, ఎన్టీ రామారావు గారు ఎంత హుందాగా మాట్లాడేవారు. ఇదంతా మనం చూసుకుంటే నీకు ఎన్టీకి పీకేది కాదు, ఈ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పెట్టుకున్నవాడు ఎవడు మిగల్లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నీకు అరగుండు కొట్టించి పంపిస్తామని చెప్పి సందర్భంగా నీకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం.